ఏపీలో వైకాపా కేతిరెడ్డి ఎందుకు ఓడిపోయారో తెలియటం లేదంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి సత్యకుమార్ దీటుగా సమాధానమిచ్చారు. తెలంగాణలో బీఆర్ఎస్, ఆంధ్రప్రదేశ్లో వైకాపా చేసిన ప్రజా వ్యతిరేక పాలనకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పి ఇంటికి సాగనంపారన్నారు. మీకు మీరే మంచివారంటూ సర్టిఫికెట్లు ఇచ్చుకుంటే సరిపోతుందా అని కేటీఆర్ అంటూ ప్రశ్నించారు. రాష్ట్రంలో డయేరియా అదుపులో ఉందని అధికార యంత్రాంగం తగిన చర్యలు తీసుకుంటుందని మంత్రి తెలిపారు. ప్రజలను దోచుకోవడమే లక్ష్యంగా తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ, ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి పార్టీ, దాంట్లో ఇంకో చిన్న ప్లేయరు కేతిరెడ్డి, వీళ్ళందరూ కలిసి ఇప్పుడు దొంగలంతా ఒక చోట చేరి పాపం ఒకరినొకరు ఓదార్చి సర్టిఫికెట్లు ఇచ్చుకుంటున్నారు. సర్టిఫికెట్లు ఆయన మన చోటు ఈయన తిరిగాడు, ఆయన తిరిగాడు, ప్రజలు నవ్వుతున్నారు మిమ్మల్ని చూసి. మూకుమ్మడిగా కలిసి కట్టిగా ప్రజలు మిమ్మల్ని ఓడించారు, గుణపాఠం నేర్పారు. ఒకరికొకరు సర్టిఫికెట్లు ఇచ్చుకుంటా, ఒకరినొకరు ఓదార్పు యాత్రలు ఓదార్చుకుంటా, ఓదార్పు యాత్ర చేస్తే 5 సంవత్సరాలు మీరు దూరంగా ఉంటే ప్రజా జీవన శ్రవంతికి ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రజాప్రభుత్వం ఏర్పడింది, ప్రజల సంక్షేమం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం కట్టపించే ప్రభుత్వం ఏర్పడింది. తలసరి ఆదాయాన్ని, తలసరి అప్పును కాకుండా తలసరి ఆదాయాన్ని పెంచే ప్రజాప్రభుత్వం వచ్చింది. కేంద్రంలో, రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వాలు ఆంధ్రప్రదేశ్కి మంచి రోజులు వచ్చాయి. మా అధికారంలోకి వచ్చే నాటికి, నేను మంత్రి అయ్యే నాటికి వర్షాకాలం మొదలైపోయింది. అనేక చోట్ల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి అతిసారి ఇక్కడ ప్రభుత్వం ఉంది, వాటర్ కంటామినేషన్ ఏంటయ్యా కారణం అంటే ఆర్డబ్ల్యూఎస్ పైప్ లైన్లు కానీ, మున్సిపాలిటీలో పైప్ లైన్లు కానీ, ఓవర్ హెడ్ ట్యాంకులను కొన్ని సంవత్సరాలుగా కడకపోవడం కానీ, క్లోరినేషన్ చేయకపోవడం కానీ, బ్లీచింగ్ పౌడర్ అందుబాటులో లేకపోవడం ఇట్లాంటివి వచ్చాయి. అయితే ప్రతి చోట క్లోరినేషన్ చేయాలని, బ్లీచింగ్ పౌడర్ అందుబాటులో ఉండాలని, ప్రతి చోట ఆసుపత్రిలో కావాల్సిన మందులు ఉండాలని, పరీక్షలు నిర్వహించాలని చెప్పడం జరిగింది. దీని పైన లైన్ డిపార్ట్మెంట్తో అంటే ఆర్డబ్ల్యూఎస్ మినిస్టర్ గారైన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారితోను, అదేవిధంగా మున్సిపాలిటీ మినిస్టర్ అయిన నారాయణ గారితో కూడా అధికారులతో కలిసి సమీక్ష నిర్వహించడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు కూడా ఒక సమీక్ష తీసుకోవడం జరిగింది. అధికారులందరినీ అప్రమత్తంగా ఉండాలని తెలియజేస్తూనే ప్రజల్లో కూడా వ్యక్తిగత పరిశుభ్రత పాటించాల్సింది.